వెల్కమ్ టు శ్రావణ వ్లాగ్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణ సంధ్య. నేను ఈరోజు అన్ని కాయగూరలను వేసి ఉప్మా చేయబోతున్నానండి, ఎర్ర రవ్వ ఉప్మా. దాన్ని డిస్క్ రవ్వ అని కూడా అంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ ద బెల్ ఐకాన్, ఆల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మూకుల్లో నూనె వేసుకొని పల్లీలు వేసుకొని వేయించేసి పక్కకు పెట్టుకుంటున్నానండి. జీడిపప్పు కూడా కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఫ్రై చేసి పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో, అదే ఆయిల్లో నేను తాలింపు సరుకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, పొటాటో, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, అన్ని, స్వీట్ కార్న్ కూడా ఉందండి నా దగ్గర, అవి కూడా వేసుకున్నాను. ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బాగా కుక్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత కుక్ అయిపోయినాయి. ఒక గ్లాస్ నూకకి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇది బాయిల్ అయ్యేలోపు గ్లాసు రవ్వను కూడా వేసేసుకున్నానండి. అది క్లిప్ మిస్ అయ్యింది. ఇంకా సిమ్ని నూకేసేసుకున్న తర్వాత సిమ్లో మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్నానండి. కుక్ అవుతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కానీ, డైట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ఇంతే క్వాంటిటీ తినాలండి. నైట్ టైం డిన్నర్కి బదులు ఇది తింటే వెయిట్ లాస్ తొందరగా అవుతుందండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.